ఉస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నది ఇక మొదటి రౌండ్ ముగిసేసరికి ఉస్నాబాదు కాంగ్రెస్ అభ్యర్థి ఐదు వందల పన్నెండు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు ఖమ్మం జిల్లాలో ఖమ్మంలో ఆరు వందల ఐదు ఓట్ల లీడ్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది సత్తుపల్లిలో రెండు వందల యాభై తొమ్మిది బీఆర్ఎస్ లీడు కనబడుతూ ఉన్నది ఇక రెండో రౌండ్ ముగిసేసరికి బీఆర్ఎస్ కాంగ్రెస్కు సత్తుపల్లి నియోజకవర్గంలో ఆరు వేల ఐదు ఓట్ల ఉన్నది బీఆర్ఎస్కు మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడున్నది కాంగ్రెస్ అభ్యర్థి రెండు వేల రెండు వందల నలభై ఉన్నది ఇక లీడ్ల వారిగా మొత్తం పార్టీల వారిగా తీసుకుంటే కనుక పార్టీల వారిగా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి అరికెల్లో మనకు కనబడుతున్నది ఈ ఇవన్నీ కూడా ఒకటి రెండు రౌండ్లకు సంబంధించినవి మిగతా రౌండ్ల ఫలితాలు కూడా అంటే రౌండ్లు కొనసాగుతున్నాయి రౌండ్లు పెరిగేసరికల్లా అభ్యర్థుల గెలుపోవటముల విషయంలో ఎట్లా ఉండబోతున్నదనే విషయంలో మనకు స్పష్టత వస్తుంది అయితే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో లీడ్లో ఉన్నది అంటే అరవై తొమ్మిది స్థానాల్లో లీడ్ అంటే కనుక ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన కావలసినంత లీడ్ను బహుశా కాంగ్రెస్ పార్టీ అందుకున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతున్నది ఇంకా కొంత మనం స్పష్టతలోకి వెళ్ళి చూస్తే కనుక నియోజకవర్గాల వారిగా తీసుకుంటే కనుక వీటిలలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ లీడు చాలా స్పష్టంగా కనబడుతున్నది ఇది మహబూబ్బాదు నియోజకవర్గానికి సంబంధించిన జాబితా ఈ మహబూబ్బాదు నియోజకవర్గంలో ఇక్కడ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండింటి మధ్య కొంత మనకు వేరియేషన్ ఏర్పడుతున్నది అరవై అరవై స్థానాలలో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంటే కనుక ముప్పై ఐదు స్థానాలలో ఇప్పటికీ బీఆర్ఎస్ కనబడుతున్నది పది స్థానాలలో బీజేపీ ఉన్నది రెండో రౌండు ముగిసే సమయానికి కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ లీడ్ స్పష్టంగా కనిపిస్తున్నది నల్గొండ ఖమ్మము ఉమ్మడి మహబీనాగర్ జిల్లాలో ఉమ్మడి మహబూనగర్ జిల్లాలో కనుక కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉన్నట్లున్నది మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే లీడ్లో ఉన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా మెజార్టీ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే లీడ్లో కనపడుతున్నారు నిజామాబాదు అర్బను రూరల్లో కూడా కాంగ్రెస్ సభ అనే కనబడుతున్నది ఇక మెదక్ జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటా పోటీ ఉన్నప్పటికి కూడా కొంత కొన్ని స్థానాల్లో రెండో రౌండ్ ముగిసే సమయానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే లీడ్లో మనకు కనబడుతున్నారు రెండో రౌండ్ ముగిసేసరికే కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ను అందుకున్నది అరవై స్థానాలకు పైబడిన స్థానాల్లో అది లీడ్లో కనబడుతున్నది ఇక బీఆర్ఎస్ ముప్పై ముప్పై ఐదు స్థానాల వద్ద ఉన్నది ఈ లీడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మెజారిటీని రెండు